గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వినడం ఆలోచించి మాట్లాడటం ఏంటి వినడం ఆలోచించి మాట్లాడటం ఇవి చేయండిలో మొదటి బిట్టు వినడం ఆలోచించి మాట్లాడటం మీరు జరుపుకునే పండుగల పేర్లు చెప్పండి ఏ ఏ పండుగలను ఎలా జరుపుకుంటారో చెప్పండి మనం జరుపుకునే పండుగలు ఏంటి నాన్న ఉగాది దసరా దీపావళి సంక్రాంతి తొలి ఏకాదశి వినాయక చవితి ఇలా నాగుల పంచమి ఇలా చాలా పండగల్ని మనము జరుపుకుంటాము ఎలా జరుపుకుంటాము ఏ పండగకైనా మనము కొత్త బట్టల్ని ధరిస్తాము పిండి వంటలు చేసుకుంటాము దీపావళి అయితే దీపాలు వెలిగించి బాంబులు అంటే క్రాకర్స్ కాల్చి పండగని ఘనంగా చేసుకుంటాము పిండి వంటలు చేసుకొని తీపి పదార్థాలు చేసుకొని తిని చాలా గ్రాండ్గా జరుపుకుంటాము దసరా అయితే ఏం చేస్తాము కొత్త బట్టలు ధరించి బంధువులు ఇళ్ళలోకి వెళ్లి ఆ బంగారం అంటారు చూడండి ఆ ఆకుని జంబి ఆకుని పెట్టి చాలా ఘనంగా జరుపుకుంటాము పండుగలు ఆబిట్ పండుగలు సమైక్యతకు అద్దం పడతాయి అని తెలుసుకున్నారు కదా ఏ ఏ పండుగలను అందరూ కలిసి చేసుకుంటారు ఎందుకు కలిసి చేసుకోవాలి పండుగల సమైక్యతకి అర్థం పడతాయి అంటే మనము అందరము ఒకటే అని తెలియడానికి పండగలు ఉన్నాయి అలా ఏ పండుగల్ని చేసుకోవచ్చునా ఇప్పుడు మనం ఈ పాఠంలో తెలుసుకున్నాము కదా వినాయక చవితి రోజు ముస్లింస్ ఏంటి చలివేంద్రాలు పెడుతున్నారని అలాగే రంజాన్ రోజు మనము రంజాన్ పండుగకి వాళ్ళు నెల రోజులు ఉపవాసం ఉంటే మనం ఏదో ఒక రోజు వాళ్ళకి ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ మనం ఇచ్చి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క శక్తిని మనం పెంచుతున్నాము అంటే వాళ్ళు మనము ఒకటే అని చెప్తున్నాము అవునా ముస్లింస్ హిందువులు క్రిస్టియన్స్ అనే డిఫరెన్స్ ఏమి లేకుండా ఏ కులమైనా ఏ మతమైనా అందరము మనుషులమే అని దేశ సమైక్యతను మనము కాపాడుకోవాలి అన్ని పండుగలు మనము జరి కలిపిసి జరుపుకోవాలి ఇప్పుడు దీపావళికి క్రాకర్స్ అమ్ముతారు అవునా అందులో ముస్లిమ్స్ అమ్మే వాళ్ళు ఉంటారు హిందువులు అమ్మే వాళ్ళు ఉంటారు అవునా సో అదేంటి ముస్లిమ్స్ ఏమనుకుంటున్నారు అప్పుడు హిందువుల అయితే ఏంటి మా పండగ అయితే ఏంటి అందరము ఒకటే అనేకదా వాళ్ళు మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు క్రాకర్స్ని సో అలా అందరము కలిసిమెలిసి ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్